సిర్సిల్ల నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇది తంగళ్ళపల్లి మండలం తాడూరు విలేజ్. తాడూరు విలేజ్ షూటింగ్ జరిగిన ప్లేస్. ఇక్కడ మనం చూడండి, ఇది పెద్ద ప్లేస్. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ రాకొచ్చిన తర్వాత చూడండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా. అంటే ఇప్పుడే స్టార్టింగ్ ఈ ఇప్పుడు తంగళ్ళపల్లి లొకేషన్ అండ్ పెద్ద చెట్టు కాడ షూటింగ్ జరిగింది. ఇక్కడ నుండి ఇప్పుడు మన మర్రి చెట్టు ఎక్కడ మిమిక్రీ చే చూపించమంటావా? ఇలా ఉంటుంది మిమిక్రీ అనేది. అన్నదరావు భాష ఎట్లుంటుంది చెప్పండి. బి హనుమంతరావు మిమిక్ అందరు మగ్గుతుందో అందరు పగ ఉందని నేను మగ్గుతూ పోసుకుంటున్నాను అంటే ఇంకేందో. ఇక్కడ పెద్ద ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చిన్న ప్లేస్, ఒక మోటార్ బైక్ వెళ్ళే అంత ప్లేస్. అంటే ఇక్కడ నుండి సామాన్లన్నీ లోపల దాకా టూ వీలర్ వచ్చేసి ఇక్కడికి వెళ్తాం. చేసిన తర్వాత లోపలికి వెళ్ళి సామాన్లన్నీ లోపలికి మోసుకుపోయి షూటింగ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ చూడండి, చిన్న ప్లేస్. ఇక్కడికి సామాన్లు కూడా మోసుకుపోయారు చూడండి. ఇక్కడ చిన్న బావి ఉంది, ఇక్కడ చిన్న బావి. బల్గం సినిమా మనం ప్రతి ఒక్కరం చూసే ఉంటాం. ఆ బల్గం సినిమా షూటింగ్ ఈ ఏరియాలో జరిగింది, ఇక్కడనే జరిగింది. మనం చెట్టు దగ్గరికి దగ్గర దగ్గరికి చూడండి. ఇదే చెట్టు షూటింగ్ బల్గం సినిమా జరిగిన ఏరియా. ఈ కొమరయ్య ఇక్కడ వస్తాను. వీళ్ళ పొలం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు. బల్గం సినిమా జరిగిన షూటింగ్ బల్గం సినిమాలో కొమరయ్య ప్రతి ఒక్కరు. అందుకోసమే ఈరోజు నేను ఈ లొకేషన్కి వచ్చి ఇక్కడ లొకేషన్ చేయడం జరుగుతుంది. ఊరు మీరు? మాది మల్యాళమ్మ. మీరేం పని చెప్తారు? మేము మిమిక్రీ కళాకారులు. అయితే అందుకొరకే నేను ఇక్కడ భోజనాలు జరిగిన ఇక్కడనే భోజనాలు ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. అక్కడ షూటింగ్ జరిగింది. అక్కడ కొమరయ్య అక్కడికి వస్తాడు. అక్కడ మంచిగా నడుచుకుంటూ పోతాడు. నడుచుకుంటూ పొలాలకు వెళ్ళి కూడా ఇక్కడ ట్రాక్టర్ వచ్చింది. దున్ను నారు వచ్చి నారు దున్ను నాటుడు నా ఆయన దున్నుకుంటూ ఆ ఈ లేడీసులు నాటేసి వరి కలిపి అండ్ ఇక్కడ వచ్చి అన్నం లేదు. అన్నం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్. పెద్ద కొడుకు ఇక్కడ కూర్చుండి అన్నం తింటాడు.
షూటింగ్ జరిగిన ప్లేస్ ఇది. అప్పుడు షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఈ ఫోటోలు ఇక్కడ అమర్చి రిబ్బన్స్ కూడా కట్ చేశారు. అలాగే చిట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత చిట్టి డబ్బులకు పైసలు ఇవ్వకపోతే ఒక్కొక్కలను గొడవలు పెట్టుకోవడానికి కూడా ఇదే ప్లేస్. మీ ఒక 20 సంవత్సరాల కింద నేను వచ్చినప్పుడు మీతో పరిచయం చేయించిండు. వాళ్ళ కొడుకుంటారు ఉన్నాడు, అదే పరిచయం చేయించిండు. అందుకోసమే నేను ఆ టీవీలో చూసి బల్గన్ సినిమా చూసి మీరు కనిపిస్తేనే నేను ఇక్కడికి వచ్చిన. మా బావ గారు ఒక 20 సంవత్సరాల కింద మిమ్మల్ని పరిచయం చేయించిండు. మీరు హెడ్ మాస్టర్గా పనిచేసేట సార్, అయితే పరిచయం చేయించిండు. చాలా ధన్యవాదాలు. బల్గన్ సినిమాలో వేరు డైరెక్టర్, రెండు వేరు డైరెక్టర్ ఢిల్లీలో షూటింగ్ చేయడం జరిగింది. చెప్పండి. నేను పొరాండ్ల మురళీ సార్, ఎంఏ బిఈడి, జిల్లాలోనే 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి హెడ్ మాస్టర్ ప్రమోషన్ల సిరిసిల్ల హర్జనవాడ స్కూల్లో కూడా అంబేద్కర్ నగర్ స్కూల్ హెడ్ మాస్టర్ 5 సంవత్సరాలు పనిచేసి 2001లో రిటైర్ అయినా. ముఖ్యంగా ఇంకేం చేసిందంటే మా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒకట నేను రిటైర్ అయిన తర్వాత ఇంగ్లీష్ మాస్టరు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ అయ్యిండు. తెలుగు మాస్టరు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ అయితే ఒక 5-6 నెలలు నేనే ఉచితంగా విద్యా బోధన కూడా చేసి 10వ తరగతి విద్యార్థుల యొక్క విజయానికి కృషి చేసిన. బల్గం సినిమా మీరు నటించారట కదా సార్? నటించను. అయితే గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఎల్దండి వేణు డైరెక్టర్కు సాక్షి పత్రికా విలేకరి బాలు నన్ను పరిచయం చేయించారు. ఈ సార్ కూడా చాలా సాహిత్య కార్యక్రమాలు నాటకాలు అవన్నీ కూడా వేయించిండు. సార్ స్వయంగా కూడా నటించిండు. నటన లోపల సార్ మంచి అనుభవం ఉన్నది, ఏదైనా పాత్రలు ఉంటే ఇవ్వండి అని అన్నాడు. అయితే వేణు గారు అన్నిటికీ అన్ని పాత్రలు ఉన్నాయి, కానీ ఒక రైతు పాత్ర ఉన్నది. అదేం లేదు, ఒక పేషెంట్గా మీరు నటించాలి అంటే నటించిన. అయితే అక్కడ హాస్యం ఏంటంటే ఒక స్నూకర్ బోర్డు మీద ఆర్ఎంపి డాక్టర్ ఏంటంటే స్నూకర్ బోర్డు ఉన్నది. ఆ స్నూకర్ బోర్డు మంచం లేక స్నూకర్ బోర్డు మీద బండబెట్టిన తెలైన ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత కాసేపటికి హీరో గారు వస్తారు. హీరో గారు నా దగ్గరికి వచ్చి ఏమయ్యా ఈ స్నూకర్ బోర్డు మీద పండుకున్నాం అంటే ఆ చెక్కలన్నీ కూడా బాగా ఒత్తుకుపోతున్నాయి, ఒక పరుపు తెచ్చేయండి అని అన్న. అంటే ఇంకా నీకు పర్పేసుడా, అదా ఇదా, బోర్డు అంతా ఖరాబ్ అయింది, నీ మనవడు పిల్లాడు ఉన్నాడు, వాడిని పూర్తి బరివాతలు కూర్చొని పెట్టారు, వాడు వచ్చే 50,000 బోర్డు ఖరాబ్ అవుతుంది, మీరు ఏం చెప్పాను ఇదా అని వాడు బాగా కోపానికి వచ్చి హీరో డాక్టర్ను బాగా తిట్టి నన్ను ఆ స్నూకర్ బోర్డు లేపి పక్కకు చైర్ పైన కూర్చుండ పెడతాడు. ఇంత మటుకు నా పాత్ర అంతే. ఇది ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉంటుంది, పెద్ద డైలాగ్ లేవు, 2 డైలాగులు మాత్రమే ఉన్నాయి. అన్న పెద్ద పాత్ర ఏమని నేను రిక్వెస్ట్ చేసి లేవు సార్, అన్నిటికైంది దయచేసి మీరు చేయండి ఏమనుకోకండి అని డైరెక్టర్ గారు నన్ను ఫోన్ చేస్తే అంతవరకు నాకు ఇంటర్ జరిగింది. అయితే ఈ బల్గం సినిమా బాగా హిట్ అయిందని మీ దగ్గరకు వచ్చిన. వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ తీశారు. ఈ కాన్సెప్ట్ మనకి ఏ సినిమాలో కూడా కనిపించాలి. మొత్తం గ్రామీణ జీవితం, జిల్లెల ధర్మారం, కొలనూరు, మల్లారెడ్డిపేట, పొలూరు గ్రామాల లోపల గ్రామాల సీన్ తీశాడు. ఒక గ్రామం లోపల
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ బలగం లోపల ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తినే కాడ తర్వాత ఇతర ఇతరత్ర కొట్లాటలు జరిగి ఏళ్ళ పర్యంతం వాళ్ళు ఒక పూలుగు బొక్క దగ్గర భావమతులు కొట్లాడి వాళ్ళు 10-12 సంవత్సరాలు ముఖాలు చూసుకోరు. ఆ ముసలైన చనిపోయిన తర్వాత బావగారు ఇక్కడికి వస్తే కూడా వాళ్ళు సరిగా ఇదేరు. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 11వ రోజు దాకా ఉన్నటువంటి కార్యక్రమాలు పంచాయతీలు నొల్లులు ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి. మరి అటువంటి పరిస్థితుల లోపల ఈ సినిమా సాగిపోతుంది. ఆఖరికి మనిషి చనిపోయిన నుంచి 12వ రోజు దాకా ఈ సినిమా తీసిరు అక్కడికి పూర్తి చేసారు. ఆ పెద్ద మనిషి ఆ ఊళ్ళో చాలా ఫేమస్ ఉంటాడు. అందరి యొక్క మన్నలు వండిండు చనిపోయిన పెద్ద మనిషి. అయితే ఆ పెద్ద మనిషి పిట్టకు వెళ్తే పక్షులు ముట్టాయి అన్నట్టు ఆహారాన్ని ముట్టకపోతే అందరూ వీళ్ళందరూ కూడా బలగవంతా కలిసి కలిసిపోయిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతోటి ఉండి ఏలాంటి మనసు లోపల భేదాభిప్రాయాలు లేకుండా అందరు 12వ రోజు పిట్టకు పెట్టి అప్పుడు ఆ పక్షి ఆహారాన్ని ముడుతుంది. దాంతో సినిమా అయితే నాకు కొద్దిగా చిన్న యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో పెట్టుకోవడానికి నేను ఇక్కడ దాకా వచ్చిన. పర్వాలేదు పెట్టుకోమంటారా? పెట్టుకోదు. అయితే ఇప్పుడే కొద్దిగా కిక్ అవుతుంది. నేను మనోని వెనైతే లింగ బాగుంది. సొంత బావ బావనే చాలా చాలా క్లోజ్ లింగయ్య అంజయ్య అంజయ్య మీరు కలిసి చాలా సంతోషం. ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకున్నా. అన్ని నా పరిచయం గురించి అడిగారు, మరి మీ పరిచయం ఏం చెప్పలేదండి? అయితే నేను సార్, నేను మిమిక్రీ కళాకారుని. పక్షులు కానీ అండ్ రాజకీయ నాయకుల వాయిస్ అంటే ప్రతి ఒక్కటి ఇమిటేట్ నేను చేస్తాను. ఎం సత్యనారాయణరావు గారి వాయిస్ చేస్తారా? ఎం సత్యనారాయణ అంటే ఇంకో కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్లో అయితే వి హనుమంతరావు గారు, గుండు హనుమంతరావు గారు అది చేయొచ్చు. వి హనుమంతరావు చేయండి. ఒకటి వి హనుమంతరావు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందమైనటువంటి రోజు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీ ఇంటికి కలిసినందుకు, మీరు హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు నేను ఎక్కడ ఉండి చూచాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లా మరి ఇట్లా ప్రదర్శనలు ఎన్ని ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? నేను కన్మార్లో మీ మన గవర్నమెంట్ జ్యోతిబాయి పుల్లే డ్యామ్ పక్కకు అందజేసిన నాకు పాత మా గురువు గారు, గురుగారు మన రామారెడ్డి సార్ గారు అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ ఒక 15-20 వచ్చినాయి అవార్డ్స్ కానీ. మొన్న జగిత్యాల్లో నాకు మన తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చారు. అలాగే నాకు స్టేట్ లెవెల్లో మిమిక్రీ కళాకారుల గుర్తింపు వచ్చింది. చాలా సంతోషం. ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి. తప్పకుండా చేస్తా సార్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ బల్గన్ సినిమా నడిచిందట కదా, ఇక్కడ ఇప్పుడు అలా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారట ఉండొచ్చు కానీ అవసరకు వచ్చి అది జరగచ్చు. ఆరోగ్యం అయితే బాగుంది. ఆరోగ్యం అంటే బాపు జిల్లల్లో ఒక బాపు అంటే ఎట్లా బాపు అంటే మా అమ్మ వాళ్ళ అక్క భర్త జిల్లల్లో తంగలపల్లి మండలం. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఎన్ని తప్పులు ఉన్నా కానీ క్షమించగలరు.